చంద్రబాబు గారు ఏ మాట్లాడినా ఎటువంటి లాజిక్ అంశం తెర మీద తీసుకొచ్చినా దాని వెనకాల పెద్ద కారణమే ఉంటుంది అని అనుకునేవారు ఒకప్పుడు కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి అంటున్నారు ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఎందుకంటే చంద్రబాబు గారు కొన్ని కొన్ని మాటలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జమ్లీ ఎన్నికల గురించి గత కొద్ది రోజులుగా జమ్లీ ఎన్నికల గురించి రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి దానికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు అలాగని చెప్పి కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా దాని మీద ఏం మాట్లాడట్లేదు కొంతమంది జాతీయ స్థాయి మీడియా కూడా దాని మీద స్పందించమని అడిగినా ఎవరు లైట్ తీసుకుంటున్నారు అవన్నీ ప్రచారాలే అంటున్నారు ఊహాగానాలే అంటున్నారు మరో పక్క మాత్రం జమ్లు ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనే ప్రచారాలు మాత్రం సీరియస్గా ఊపందుకుంటున్నాయి దాన్ని అయితే ఎవరు కొట్టిపారేయట్లేదు సో ఇటువంటి నేపథ్యంలోనే అనుమానాలు అయితే బలపడుతున్నాయి అయితే ఏ నాయకుడు దాని గురించి మాట్లాడకపోయినా చంద్రబాబు గారు మాట్లాడడం అంటే ఇమీడియట్గా జమిలు ఎన్నికలు వస్తే బాగుంటుందని జములు ఎన్నికలు రాబోతున్నాయని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఎన్నికలు వచ్చేస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఒకవేళ నిజంగా వస్తే కనుక నూట యాభై స్థానాల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ బాగా వచ్చిన డోకా ఏం లేదంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పోనీ అన్ని సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు దగ్గరైన టైంలో మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వైసీపీ గెలుస్తుందని ఏమా ఉంది కానీ టీడీపీ మరి ఏదేమాతో గెలిచే ఆలోచనలో ఉంది గెలుస్తామని ఏమో వ్యక్తం చేస్తుందో క్లారిటీ లేదనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషణ చెబుతున్నమాట ఇలాంటి టైంలో ప్రధానంగా జమిలీ ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావించడం కొంతమంది సీనియర్లు అన్నారు నాయకులయన అంటే వలం వంశీ గారు అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఉన్నారు కానీ మొన్నటి వరకు ఆయనకి ప్రథమ శిక్షణలో ఒక రకంగా చెప్పాలంటే అలాగే చనమనే రమేష్ గారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళే ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారి వ్యాఖ్యల్ని ఖండించడం అంటే జమిలీ ఎన్నికలు వచ్చేది లేదు ఏమీ లేదు కాకపోతే ఇలా ఎలాంటి మా మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు అంటూ ఆయన అంటే ఒకప్పుడు ఆయన మాటలకి ఎంత సీరియస్నెస్ ఉండేదో ఇప్పుడు అంత సింపుల్గా కొట్టిపారాడు తుసమనిపించేస్తున్నారు చంద్రబాబు గారి వ్యాఖ్యలకు అసలు వాల్యూ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని ఎందుకంటే ఒకప్పుడు నిజంగా ఆయన అన్నారు అంటే ఖచ్చితంగా ఏదో జరుగుద్ది జాతీయ స్థాయిలో ఆయనకి మంచి సమాచారం ఉంది అని అనుకునేవారు కానీ ఇప్పుడు అదేం లేదు ఏదో ఒక గాసిప్పును పట్టుకొని ఆయన మాట్లాడుతున్నారు అనేది అని అని చెప్పి వీళ్ళు విమర్శించడం తుస్మనిపించడం అది వాస్తవమా కాదనేది ఇంకా అది ఎప్పుడు తెలుస్తుంది అంటే పరిస్థితులను బట్టి ఒకవేళ కేంద్రం నిజంగా జిమ్ ఎన్నికలు పెట్టాలనుకుంటే ఒక అధికారిక ప్రకటన చేస్తే అప్పుడు నిజమని అనుకోవాలి కాకపోతే ఈ లోపల ఆయన మాటకి వాల్యూ లేకపోవడం ఆయన ఏం చెప్పినా సరే లైట్ తీసుకోవడం కొట్టిపారేడు ఇప్పటికే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పదిహేను నెలలు పూర్తవుతుంది పదహారు నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఇంకా ఒక ఏ విధమైన అభిప్రాయం ఉందా లేదా ప్రజల్లో అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇంకా నాలుగేళ్ళ పాటు ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టి మెల్లమెల్లగా అన్ని ఆలోచించేస్తారు ప్రజలు కూడా అదే ఆలోచనలో ఉంటారు ఒక ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత కనుక ఇమీడియట్గా ఏర్పడిపోవద్దు అంటే ఇమీడియట్గా ఏర్పడదు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే అది గాలివాటం ఏదో రాజకీయ రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి లేదు రాజకీయ పడవను నడుపుకోవడానికి మాటలు అయితే ఉపయోగపడతాయి కానీ చేతలకు వచ్చేసేసరికి ప్రజలు వేసే తీర్పు ఎలా ఉంటుంది ప్రజలు వేసే ఓటు ద్వారా ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అనేది ఇమీడియట్గా పదిహేను నెలకే గెస్ట్ చేయాలంటే చాలా కష్టం ఉంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒకవేళ ఇమీడియట్గా జమ్లు ఎన్నికలు వచ్చినా ఒకవేళ చంద్రబాబు గారు మాట్లాడుతున్నట్టు లేదంటే కేంద్రం మీద వస్తున్న గాసుపు ప్రకారం చూసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో వచ్చే అవకాశం అంటే ఇంకా ఒక రెండు మూడేళ్ళు సమయం ఉంది అప్పుడు ఒక ఒక ఏడాది పాలనకి ఏడాదికి ముందే ప్రభుత్వాన్ని దించాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాల్సి వస్తుంది సో అవన్నీ జరగడానికి ఇంకా టైం ఉంది కాకపోతే ముందు నుంచే ప్రజలను సిద్ధం చేస్తున్నారా మళ్ళీ జముల ఎన్నికలు వస్తే తమకే అధికారం దక్కుతుందని టీడీపీ కలలు కంటుందా అంటే అదంతా నిజంగా అత్యాసే అవుతుంది అనేది ఆ పార్టీకి చెందిన నేతలు అంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన నేతలు ఇప్పుడు విమర్శిస్తున్నారు అల్లం వంశీ గారు కానివ్వండి లేదంటే చరం రమేష్ కుమార్ కానివ్వండి ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళే జములు ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తే లేదు ఆలోచనలో కేంద్రం లేదు అనేది మొత్తానికి మరి ఈ గాసిప్ పట్టుకొని మాట్లాడడం దాని మీద ఆ నాయకులు విమర్శించడం నిజంగా ఎన్నికలు వస్తాయో లేదో తెలియదు కానీ అంటే చంద్రబాబు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు అలాగా అంటే ఏదో ఒక గాసిప్ వార్తను పట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు అనేదే ఇప్పుడు రేజ్ చేస్తున్న పాయింట్ దానికి సంబంధించి మరి ఆయన పార్టీకి ఏమైనా నష్టం చేకూరుతుందా ఏంటి అలా వ్యాఖ్యలు చేయడం వల్ల రేపొద్దు నిజంగా ఆయన ఏమైనా ఇంపార్టెంట్ ఒక ప్రకటన చేస్తే దాన్ని కూడా లైట్ తీసుకుంటారా పట్టించుకోకుండా ఎందుకంటే ఆ మధ్యన నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ అని చెప్పి ఏదో చేస్తామని చెప్పి చెప్పి చివరికి ఏమీ చేయలేదు అది కూడా తుస్మనిపించారు అనే ప్రచారం జరిగింది ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ జమ్ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రచారం జరుగుతుంది మరో పక్క కేంద్రం ఆలోచనలో ఉంది కాబట్టి ఇలా సపోర్ట్ చేస్తే కేంద్రానికి దగ్గర అవుతాను జమిలీ ఎన్నికలు కేంద్రం పెట్టాలనుకుంటే సపోర్ట్ చేసిన మొదటి వ్యక్తిగా చంద్రబాబు గారు ఉంటారు అదే జరిగితే మళ్ళీ మోడీకి దగ్గర అవుతారు అదొక ప్లాన్ ఏమన్నా వేస్తున్నారా చంద్రబాబు గారు అనేది మరికొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్న ఒక ప్రచారం చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి